కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. పానుగంటి గారు రచించినటువంటి ఓ భార్య కథ మూడో భాగం చదువుతున్నాను. బామ్మా పనమ్మాయిని పిలిచి రెండు కాఫీ తెమ్మని చెప్పు అన్నాడు రాజన్న. బామ్మగారు పనిపిల్లని సుబ్బరత్నాన్ని పిలిచి కాఫీలు చెప్పింది. ఏమిట్రా ఇది, పెళ్ళైన తర్వాత కూడా పనిపిల్లతోనే ఇప్పించేసేయాలా కాఫీలు? నీ శ్రీమతి చేత్తో ఇప్పించకూడదు ఏమిటి అన్నాడు సతీష్. దీక్ష ఇక్కడ ఉంటే కదా ఇప్పించడానికి. దీక్ష లేదా రాలేదా అనుమానంగా అడిగాడు సతీష్. లీవులు అయిపోతున్నాయని నేను ముందు వచ్చేసాను, దీక్షను తర్వాత పంపించమన్నాను. మరి ఇందాక ఫోన్లో వచ్చిందని ఏది, నువ్వు నన్ను చెప్పనిస్తే కదా, చెప్పకముందే ఫోన్ కట్ చేసేసావు. దీక్ష రాలేదు. విపరీతమైన నీరసంతో పాటు కోపం కూడా ముంచుకొచ్చింది సతీష్కి. యు ఫూల్ అరిచాడు బిగ్గరగా. తెల్లబోయింది బామ్మగారు అతను కోపంగా అరవడాన్ని చూసి. కంగారు పడ్డాడు రాజండ. ఏమైందిరా సతీష్, ఎందుకు అలా అరిచావు అడిగాడు. తన పొరపాటు గ్రహించి వెంటనే సర్దుకున్నాడు సతీష్. నేను కావాలని అలా అరిచానురా, ఎందుకని? నువ్వు వట్టి ఫూలువురా, బోడి లీవులు అయిపోతున్నాయని కట్టుకున్న భార్యం చిన్నబుచ్చి ఇక్కడికి వచ్చేసావా? నాకు ఒక్క ఫోన్ చేస్తుంటే ఆ దీవు సంగతి నేను చూసుకునేవాడిని కదా. దీక్ష చిన్నబుచ్చుకుందని నువ్వెలా ఊహించావు? ఆ ప్రశ్నకు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాడు సతీష్. ఎందుకంటే ఆ ప్రశ్న వేసిన వాడు తన స్నేహితుడే అయినా మామూలు మనిషి కాదు, ఇన్వెస్టిగేషన్లో ఆరితేరినవాడు. ఎదుటివాడు చెప్పేటటువంటి సమాధానంలోని లోపాలను వెతికి పట్టుకోగలిగినటువంటి సమర్థుడైన పోలీస్ ఆఫీసర్. మనసు పడ్డ వాళ్లను వదిలి ఉండటం ఎంత దుర్భరమో నేను ప్రత్యక్షంగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నాను. నేను మాట్లాడేది దీక్షను గురించి కాదు, ధీరజ గురించి అన్నాడు సతీష్. ఐఎమ్ సారీరా, దీక్షను వదిలిరావడం పొరపాటే. అక్కడికి ఉండమని బతిమిలాడింది కూడా. నాకు తెలుసురా, నన్ను చూడాలని నువ్వు వచ్చేసి ఉంటావు. అవును సరే, అయింది ఏదో అయింది, వెంటనే నీ భార్యను రప్పించేటటువంటి ఏర్పాటు చెయ్యి. అలా చెప్పు బాబు, పెళ్ళి కాకపోయినా నీకు తెలిసినటువంటివి వాడికి కూడా తెలియకుండా పోయింది. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని కలవరిస్తూ ఉంటాడు పిచ్చి సన్నాసి. రేపు పెళ్ళం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడో ఏమిటో అంది బామ్మగారు. నువ్వు ఉండవే బామ్మ, అసలే ఒక పక్కన నన్ను వాడు వాయించేస్తున్నాడు అన్నాడు రాజన్న. డోంట్ వరీ బామ్మగారు, నేనున్నానుగా అన్నాడు సతీష్. అది సరే బాబు, ఈ పువ్వులు స్వీట్లు ఎవరికి, కొత్త దంపతులు వచ్చారు కదా నోరు తీపి చేద్దాం అనుకున్నాను బామ్మగారు. అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, అనవసరంగా ఎంత ఖర్చు నొచ్చుకుంది బామ్మగారు. పర్వాలేదులేండి, తీసి లోపల పెట్టండి అన్నాడు సతీష్. అలాగే బాబు అన్నట్టు ఈ రత్నం ఏమైంది, రెండు కాఫీలు తీసుకురావడానికి ఇంతసేపా? ఒసే రత్నం అని పనిపిల్లను పిలుస్తూ ఆ ప్యాకెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది బామ్మ. 2 నిమిషాల తర్వాత ట్రేలో కాఫీలు తెచ్చి చెరుక కప్పు ఇచ్చింది పనిపిల్ల రత్నం. ఇద్దరూ కాఫీ తాగి సిగరెట్లు వెలిగించుకున్నారు. ఇక నేను బయలుదేరుతాను అంటూ లేచి నిలబడ్డాడు సతీష్. పద నేను వస్తాను, అలాగా క్రీసెంట్ పార్క్కి వెళ్దాం అంటూ తను లేచాడు రాజన్న. ఇద్దరు కారులో అరగంట తర్వాత క్రీసెంట్ పార్క్కు చేరుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నారు. రాజన్న సిగరెట్ వెలిగించి దమ్ము లాగుతూ మౌనంగా కూర్చున్నాడు. అతనేదో ఆలోచిస్తున్నాడని గ్రహించి ఏమిట్రా అలా ఉన్నావు అని అడిగాడు సతీష్. ఏమీ లేదురా. ఏమీ లేకపోతే ఎందుకు అలా ఉంటావు, ఏదో విశేషమే ఉండుంటుంది చిన్నగా తలాడించాడు రాజన్న. నీ దగ్గర నాకు దాపరికం ఏముందిరా, అయితే చెప్పు. పెళ్ళికి ముందు మా మామగారికి నన్ను గురించి చెడుగా ఎవరో ఉత్తరం రాశారా? సతీష్ గుండె జల్లుమంది వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. చ నీ గురించి చెడుగా ఎవరు రాస్తారా అన్నాడు తడబడకుండా. నిజంగా చాలా చెడుగా రాశారు. ఇజ్ ఇట్, ఇదిగో ఈ ఉత్తరం చదువు, నీకే తెలుస్తుంది. ప్యాంట్ జేబులోంచి లెటర్ తీసిచ్చాడు. చేతులు వణకకుండా శక్తి మంచన లేకుండా జాగ్రత్త పడుతూ ఆ లెటర్ అందుకున్నాడు సతీష్. మాడితల విప్పి చదువుతున్నట్టు నటించాడు. అది అతను రాసిన లెటరే, చదివి చించేయకుండా భద్రంగా దాచి అల్లుడికి ఇచ్చినందుకు పెంచడయం మీద పీకల దాకా కోపం వచ్చింది సతీష్కి. ఎందుకైనా మంచిదని ఆ రోజు రైటింగ్ మార్చి రాశాడు.
అదే మంచిదైంది. లేదంటే తన రైటింగ్ ఇట్టే గుర్తుపట్టి ఉండేవాడు రాజండ. అయినా పర్టికులర్గా పరిశీలించిన ఎక్స్పర్ట్ల చేత అనాలిసిస్ చేయించిన అది తన రైటింగేనని ఇట్టే బయటపడిపోతుంది. రైటింగు ఎంత మార్చాలనుకున్నా ఆటోమేటిక్గా కొన్ని అక్షరాలు మాత్రం యథాతథంగా వ్రాయకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత ప్రయత్నించినా ఆగకుండా చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి సతీష్ ముఖం మీద. ఆందోళనతో తెల్లబడిపోతోంది అతని బదనం. విధి నిర్వహణలో చట్టాన్ని అనుసరించి నేరస్తుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు నేను. నిజాయితీగా ఉండాలని మరికొంతమందికి బాధ కలిగించి ఉండవచ్చు. అంతేగాని నాకు తెలిసి నేనెవ్వరికీ ద్రోహం చేయలేదు. కావాలని అధికారం చెలాయించలేదు. మరి అటువంటప్పుడు నన్ను గురించి ఇంత దారుణంగా ఎవరు రాసి ఉంటారో నాకు అర్థం కావటం లేదు. బాధగా చెప్పుకుపోతున్నటువంటి రాజన్న తల తిప్పి సతీష్ ముఖంలోకి చూసి ఉలిక్కి పడ్డాడు. నర్వస్ అవుతున్నాడు సతీష్. అప్పటికే చెమట బిందువులతోటి నిండిపోయింది అతని వదన. సతీష్, ఒరే సతీష్, అతని భుజం పట్టుకుని కుదిపాడు రాజన్న. ట్రాన్స్ నుంచి బయటపడ్డవాడిలాగా అన్నాడు అతను. ఏమిటి అరాయిపోయావు, నీ గురించి నా రాసిన వాడిని ప్రాణాలు తీస్తాను అన్నాడు ఆగ్రహం నటిస్తూ. భారంగా నెట్టొచ్చాడు రాజన్న. అందుకే నీతో చెప్పాలా మానాలా అని ఇంతసేపు ఆలోచించాను. అంటే ఇలా తప్పుడు రాతను రాసిన వాడిని బొట్టినే వదిలిపెట్టాలా? అసలు వాడెవడో తెలిస్తే ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ ఈ లెటర్ మీ మామగారికి ఎవరిచ్చాట? ఇవ్వలేదు, తెనాని నుంచి పోస్ట్లో వచ్చిందట. తెనానిలో నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా అడిగాడు. అసలు ఆ ఊరు ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు. ఇక అక్కడ నాకు విరోధులు ఉన్నాని ఎలా చెప్పగలను? బహుశా నీ కారణంగా జైలు పాలైన వాడెవడో కావాలనే తెనాల నుంచి ఈ లెటర్ రాసి ఉంటాడని నా అనుమానం. నాకు అటువంటి అనుమానం లేదు. మరి ఇది ఇక్కడ వాళ్ళు ఎవరో చేసిన పని. అంటే నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో ఈ లెటర్ రాసి తెనాల నుండి పోస్ట్ చేసి ఉంటారు. కావచ్చు, కానీ నాకు ఇంకోలా అనిపిస్తోంది. ఏమని, నువ్వు అపార్థం చేసుకోనంటే చెప్తాను. నిన్ను నేను అపార్థం చేసుకోవటమా? ఇంపాసిబుల్, చెప్పు. దీక్షను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఆమె దక్కలేదన్న ఉక్రోషంతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. ప్రశ్నలు వేయడం ముగించి సమాధానం కోసం ఆతృతగా అతని ముఖంలోకి చూశాడు సతీష్. అదే అనుమానం నాకు వచ్చింది. గుడ్, కానీ దీక్ష తనను ఎవ్వరూ ప్రేమించలేదని, ఒక వ్యక్తి తనకు లెటర్ రాయటంతో అతని మందలించి దానిలో పెట్టానని చెప్పింది. ఐ సీ, ఆమె చెప్పింది నిజమేననిపించింది. ఎలాగా? ఆ ఊరి వాళ్ళే ఈ పని చేశారనుకుందాం. పెళ్ళి చెడగొట్టాలంటే దీక్షను గురించి చెడుగా నాకు ఉత్తరం రాస్తారు, కానీ నా గురించి వాళ్ళ నాన్నగారికి ఎందుకు రాస్తారు చెప్పు. మరైతే ఎవరు రాసుంటారు? త్వరలో తెలుసుకుంటాను, వదిలిపెట్టను. గుడ్, ఈ విషయంలో నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ రా సతీష్, యు ఆర్ వెల్కమ్. ఇద్దరు మరో అరగంట అక్కడే కూర్చున్నారు. సమయం సాయంత్రం 4 గంటలైంది టైము. హాల్లో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్నటువంటి వర్ధనమ్మ ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చింది. గత కొద్ది రోజులుగా కొడుకులో వచ్చినటువంటి మార్పుని గుర్తించినటువంటి ఆలోచనలు ఆమె మస్తిష్కంలోకి సుడులు తిరగడం ప్రారంభించాయి. ఇది వరకటిలాగా కన్సల్టింగ్ రూమ్లో కాకుండా తన బెడ్రూమ్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మధ్య లండన్ నుంచి ఒక పెద్ద పార్సల్ వచ్చింది అతనికి. మెనూమెంట్ అని రాయబడి ఉంది ఆ పార్సల్ మీద. మెనూమెంట్ అంటే ఒక మనిషి జ్ఞాపకార్థం తయారు చేయించబడినటువంటి ముమ్మూతుల ఆ మనిషికి పోలినటువంటి ప్రతిరూపం. అది వచ్చినప్పటి నుండి మరింత మూడిగా ఉంటున్నాడు. అంతలోనే ఆనందం, ఎందుకో తెలియని కోపం, ఏమిటో తెలియని మౌనం, చెప్పలేనంత మారిపోయాడు సతీష్. ఇంతకీ ఆ ప్రతిరూపం ఎవరిది, తన భర్తదా? అటువంటి ఆలోచన రాగానే ఆమె గుండె ఆతృతగా కొట్టుకోసాగింది. ఆ మెనూమెంట్ తన భర్త అయితే దానిని గురించి అడిగి తర్వాత చూపిస్తాను అని ఎందుకు చెప్తాడు? దాని గురించి అడిగినప్పుడు తర్వాత చూపిస్తానని ఎందుకు చెప్పుకుంటుంటాడు? ఆలోచిస్తున్నటువంటి వర్ధనమ్మకి ఆ మెనూమెంట్ను చూడాలన్నటువంటి ఆలోచనే క్రమంగా బలపడసాగింది మనసులో. 10 నిమిషాలు కూడా గడవక ముందే అదుపు చేసుకోలేనంత పెద్దదిగా పెరిగిపోయింది ఆ కోరిక. చదువుతున్న భగవద్గీతను పక్కన పెట్టి వాల్ క్లాక్ వైపు చూసింది వర్ధనమ్మ. సమయం 4 గంటల 10 నిమిషాలైంది. సతీష్ కోర్టు నుంచి రావడానికి ఇంకా గంట పైనే పడుతుంది.
ఈలోగా తన ఆ బొమ్మను చూస్తే చూస్తే కాదు చూడాలి. ఆ గది తాలూకు తాణం ఒకటి తన కీ మంచులో ఉంది. అదుపు చేసుకోలేని కోరికతోటి లేచి నిలబడింది వర్ధనమ్మ. మెట్లకి మేడ మీద సతీష్ గది ముందుకు ఆగింది. ఆమె గుండె నిండా వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఆమె గుండె బొడ్లో దొప్పున్నటువంటి కీ మంచు తీస్తూ ఉంటే చేయి వణికింది. ఏమిటి చిత్రం? తన కొడుకు పథకగతి తలుపులు తెరవటానికి తను ఎందుకు భయపడుతోంది? తన చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి? అలా అనుకుంటే ఆమె చేయి వణకటం మానేసింది. తాళం తెరిచి లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ. అందంగా అలంకరించబడినటువంటి ఆ ఎయిర్ కండిషన్ బెడ్రూమ్లో డబుల్ కాట్కి కొంచెం దూరంలో నిలబడి ఉంది మెనూమెంట్. పైన పల్చడి వస్త్రం ముసుగు కప్పబడి ఉంది బొమ్మ మీద. ఆ వస్త్రం నుంచి మసగ్గా అస్పష్టంగా కనిపిస్తోంది బొమ్మ. వర్ధనమ్మ ఆ బొమ్మను సమీపించింది. పైన ముసుగును తొలగించింది. ఆ బొమ్మను గుర్తుపడుతూనే తుళ్ళిపడింది. అది మామూలు బొమ్మ కాదు. మైనంలో కూడా అదో రకమైనటువంటి మట్టితో రూపొందించిన దీక్ష ప్రతిరూపం. అచ్చుగుద్దినట్టు ఆమెలాగానే అందాల ఆడబొమ్మ. చూస్తున్నటువంటి వర్ధనమ్మ క్షణకాలం ఆ బొమ్మలాగానే కదలకుండా నిలబడిపోయింది. తేరుకున్న తర్వాత ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇంకా తన కళ్ళను తానే నమ్మలేకుండా పోతుంది ఆమె. దీక్ష ప్రతిరూపాన్ని లండన్ నుండి తెప్పించాడు సతీష్. రాజేంద్రకి ప్రజెంట్ చేయడానిక? అదే నిజమైతే ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? అర్థం కానీ ఆలోచనలతోటి సతమతం అవుతూ ఆ బొమ్మకు ముసుగు కప్పబోయింది. అంతలో అమ్మా అంటూ వినిపించింది సతీష్ గొంతు. ఉలిక్కి పడుతూ వెనుదిరిగి చూసింది వర్ధనమ్మ. ద్వారం దగ్గర నిలబడి ఉన్నటువంటి కొడుకు ముఖంలోకి చూస్తూనే ఒక్కసారిగా జల్లుమంది ఆమె శరీరం. ఎర్రగా కందిపోయింది సతీష్ ముఖం. ఎన్నడూ కనిపించినంత కోపంగా వికృతంగా కనిపిస్తోంది. అతని వాడకాన్ని బట్టి అతనేదో తప్పు చేస్తున్నాడని అనిపించింది ఆమెకు. ఈ గదిలోనికి ఎందుకు వచ్చావు? అనుమతి లేకుండా ఇతరుల గదిలోకి రావటం ఎంత తప్పో నీకు తెలీదు అని అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చాడు అతను. కొడుకు గదిలోకి తల్లి రావడం తప్పని నీ నోటనే వింటున్నానరా అందామె. అమ్మా అరవకు, నేను అడిగింది దానికి సమాధానం చెప్పు. అది దీక్ష బొమ్మే కదో అని అడిగింది ఆమె. అవును, బాగానే గుర్తుపట్టావు. ఈ బొమ్మ నీ గదిలో ఎందుకుంది? ఇది ప్రత్యేకంగా లండన్ నుండి తెప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? చిన్నగా నవ్వాడు సతీష్. ఇక దాచి ప్రయోజనం లేదని గ్రహించి, నా ప్రియురాలి బొమ్మ నా గదిలో కాక ఇంకెక్కడ ఉంటుంది అని ఎదురు ప్రశ్న వేశాడు. నిర్ఘాంతపోయింది కొడుకు మాటలకు వర్ధనమ్మ. సతీష్, ఏమిట్రా నువ్వు అనేది? ఇక దీని దగ్గర నిజం దాచేస్తున్నటువంటి అవసరం లేదమ్మా. దీక్షను నేను గాఢంగా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. ఆమె నాకు కావాలి, ఎప్పటికైనా నా సొంతం కావాలి. ఐ వాంట్ హ్యావ్. వర్ధనమ్మకు మతిపోయినంత పని అయింది. సతీష్, నీకేమైనా పిచ్చి పట్టింది ఏమిట్రా? దీక్ష ఎవరో తెలిసే మాట అంటున్నావా? తెలుసమ్మా, దీక్ష ఒక అందాల ఆడబొమ్మ, ఒక సౌందర్య దేవత. నేను ఆమె ఆరాధకుణ్ణి. అంతేకాదు, ఆమె నీ ప్రాణ స్నేహితుడి భార్య. ఆఫ్కోర్స్, వాడు ఆమె మెడలో తాడి కట్టకముందే ప్రేమించేశాను నేను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు నన్ను గురించి ఏమనుకున్నా ఆమెను నా దాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ కాస్త ముందు వెనక తేడాలో అదృష్టం రాజన్నను వరించేసింది. అయినా దీక్ష నేను వదులుకోను, ఆమె నా ప్రాణం. తప్పురా, స్నేహితుడి భార్యను గురించి అలా మాట్లాడడం మహాపాపం. దీక్ష కోసం ఎన్ని పాపాలైనా చేస్తాను. ఈ సంగతి రాజన్నకు తెలుసా? తెలీదు. తెలుపవలసినటువంటి అవసరం నాకు లేదు. నువ్వు ఇంత నీచానికి పాల్పడతావని కలలో కూడా అనుకోలేదు సతీష్. మనసుకు నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవటం నీచం ఎలా అవుతుందమ్మా? అసలు నేను అలా అనుకోవటం లేదు. అందరూ నిన్ను చూసి అసహించుకుంటారు. ఐ డోంట్ కేర్. వీల్లేదు, నువ్వు ఇలా అర్థం లేని కోరికలతోటి పతనం అయిపోవటానికి వీల్లేదు. ఈ విషయం వెంటనే నేను రాజుకు తెలియచేస్తాను. మంచిది, వెళ్ళి అలాగే చెప్పు. ఆ చేతితో వచ్చేటప్పుడు ఒక పూలదండను కూడా తీసుకున్నా, నా శవం మీద వేద్దు కానీ. సతీష్, ఏమిటి ఆ మాటలు? కంగారు పడింది వర్ధనమ్మ. అవునమ్మా, దీక్ష లేకుండా నేను బతకలేను. నేను చేస్తున్న తప్పని నాకు తెలుసు, కానీ దానిని సర్దుకోలేనటువంటి పరిస్థితి నాది. నాకు దీక్ష కావాలి, నీకు న్యాయం ధర్మం కావాలి.
అందుకే నువ్వు రాజన్నతో ఈ విషయాన్ని గురించి చెప్పి అతన్ని తీసుకువచ్చేసరికి బతికి ఉంటానని మాత్రం అనుకోవద్దు అన్నాడు సతీష్. వర్ధనమ్మకి ఏం మాట్లాడాలో తోచలేదు. తన కొడుకు స్నేహానికి సరికొత్త భాషను చెప్తాడని అనుకుందే తప్ప మిత్రద్రోహానికి పాల్పడే తండ్రి నీచస్థితికి దిగజారిపోతాడని కలలో కూడా ఆమె అనుకోలేదు. సతీష్, నువ్వు న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఒక న్యాయవాదివని మర్చిపోకు. పరస్త్రీ వ్యామోహంతో నీ ధర్మాన్ని మర్చిపోకు, అది పతనానికి దారితీస్తుంది అంది. కేర్లెస్గా నవ్వాడు సతీష్. అసమర్థులు అనే మాటలవి. దీక్షను స్వంతం చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నవాణ్ణి నేను. నా ప్రయత్నం ఆగదు. మరోసారి ఆలోచించు. ఇక ఆలోచించాల్సింది నువ్వేనమ్మా. ఏమిటది ఇక్కడ ఈ గదిలో నువ్వు చూసింది చూసినట్టే మర్చిపోవాలి. ఈ విషయం ఎవ్వరికీ ముఖ్యంగా రాజన్నకు తెలియకూడదు. ప్రయత్నిస్తాను అంటూ తల వంచుకుని ఆ గది నుంచి బయటకు నడిచిందామె. అమ్మా, వెనక నుండి పిలిచాడు సతీష్. ఆగి తల తిప్పి చూసింది వర్ధనమ్మ. ఆమె చూస్తూ ఉండగానే టేబుల్ సొరుగులో నుంచి చిన్న బాటిల్ తీసి రెండు వేళ్ల మధ్యన పట్టుకుని చూపించాడు. ఇదేమిటో తెలుసా? ఏమిటి? పొటాషియం సైనైడ్ అంటారు దీన్ని. ఇది నాలుగు మీద పడటం, ప్రాణాలు గాల్లో కలిసిపోవటం ఒకేసారి జరిగిపోతుంది. సతీష్, ఆందోళనగా అరిచింది వర్ధనమ్మ. భయపడకమ్మా, ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టనంతకాలం నేను ప్రాణాలు తీసుకోను. బట్ ఈ బాటిల్ ఇక్కడ నుంచి ఎప్పుడూ జేబులోనే ఉంటుంది. న్యాయం ధర్మం అంటూ నువ్వు నిజాన్ని బయటకు అక్కావో నేను శవంగా మారిపోవటానికి రెండు క్షణాలు చాలు. చెప్పను, ఎవ్వరితో చెప్పను, ఎక్కడా చెప్పను, కంగారుగా అంది వర్ధనమ్మ. నీ మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఇక వెళ్ళు. ముంచుకు వస్తున్నటువంటి దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ తల వంచుకుని ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది వర్ధనమ్మ. ఆమె వెళ్ళిన తర్వాత భారంగా నిట్టూరుస్తూ ఆ బాటిల్ను టేబుల్ సరుగులో పెట్టి సిగరెట్ వెలిగించుకున్నాడు సతీష్. గట్టిగా దమ్ములాగి పొగను గాలిలోకి వదులుతూ దీక్ష బొమ్మ వంక చూశాడు. ఆమె అందం క్షణాల మీద మాయం చేసింది అతనిలోని కోపాన్ని. అంతకుముందు క్రోధంతో ఎర్రబడినటువంటి అతని ముఖం ఇప్పుడు నిర్మలంగా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. నోటి నిండుగా పీల్చుకున్నటువంటి సిగరెట్ పొగను గాలిలోకి వదిలి దీక్ష బొమ్మ దగ్గరికి వచ్చాడు. కింద పడి ఉన్నటువంటి పల్చని వస్త్రాన్ని అందుకుని ఎప్పటిలాగా తల మీదుగా ముసుగు కప్పాడు. చూసావా దీక్ష, కన్న తల్లి నన్ను అర్థం చేసుకోలేకపోతోంది. నేను చేస్తున్నది తప్పంటూ నన్ను నిందిస్తూ ఉంది. నా మనసు హాయించినటువంటి నిన్ను నా దాన్ని చేసుకోవాలనుకోవటం తప్పెలా అవుతుంది? ఒకవేళ అది తప్పే అయినా ఆ తప్పు చేయడానికి నేను ఎంతగా తప్పించిపోతున్నానో నీకు తెలుసు కదూ. నీవు లేనిదే నేను లేను అని ఈ మూర్ఖులకు తెలిసేలాగా ఎలా చెప్పాలో నువ్వే చెప్పు. ఆ బొమ్మను ఉద్దేశించి అంటూ నడుము మీద ఉన్నటువంటి ఒక బటన్ నొక్కాడు. ఆ మరుక్షణంలో ప్రత్యేకమైన మెటల్తోటి రూపొందించినటువంటి ఆ బొమ్మ కనుబొమ్మలు చిన్నగా కదిలి టపటపమని కొట్టుకున్నాయి. నిజమైనటువంటి పెదాల మాదిరి బొమ్మ పెదవులు ముచ్చుకున్నాయి. అది బొమ్మ అని తెలియని వాళ్ళు ఎవరు చూసినా దీక్ష అక్కడ నిలబడి అతని వంక చూసి కనురెప్పలు టపటపలాడిస్తూ అల్లరిగా నవ్వుతున్నదని అనుకుంటారు. కారణం, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తూ ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో లండన్లో రూపొందించినటువంటి ఖరీదైన దీక్ష తాలూకు మోనుమెంట్ అది. ఆ రోజు రాజేంద్ర స్టేషన్లో ఉండగా ఉదయం 10 గంటల సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు రాజేంద్ర. హలో, సిఐ రాజేంద్ర స్పీకింగ్ అన్నాడు క్యాజువల్గా. జాగ్రత్తగా వినండి సిఐ గారు, ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత మిమ్మల్ని ఒక అమ్మాయి హత్య చేయబోతోంది అంటూ వినిపించింది ఒక బొంగురు కంఠం. వాట్, నన్ను హత్య చేయబోతున్నారా? అవును, ఈ రాటికే. ఇంతకీ నువ్వెవరు? నేనెవరు చెప్పుకొని చూద్దా అందా బొంగురు కంఠం. వాట్ నాన్ సెన్స్, నువ్వెవరో నాకెలా తెలుస్తుంది? నేనెవరో తెలుసుకోలేకపోతే జరగబోయే హత్య నుండి మీరు తప్పించుకోలేరు. ఏయ్, ఏమిటా పిచ్చివాగుడు, ఒక అమ్మాయి నన్ను హత్య చేయడం ఏమిటి? వేళాకుళంగా ఉందా? వేళాకుళం కాదు, నిజం. ఈ రాత్రికి హత్య జరగడం ఖాయం, అది కూడా మీ పడక గదిలోనే. నా పడక గదిలో? ఇంకా ఏదో అనబోతున్న రాజన్నకు ఉన్నట్టుండి స్ఫురించింది. ఫోన్ చేస్తుంది ఎవరన్నది. ఓ గాడ్, నువ్వా దీక్ష? నేను గుర్తుపట్టలేకపోయాను సుమా అన్నాడు నవ్వుతూ. అవతల నుండి దీక్ష కిలకిల నవ్వటం అతను వినిపించింది. ఏ దీక్ష, ఏమిటా అన్నది
అని అడిగాడు రాజన్న. ఏ భయపడ్డారా? నవ్వుతూనే అడిగింది దీక్ష. యు సిలే, నాకెందుకు భయం? నేను ఓ పోలీస్ ఆఫీసర్ని. నేను మీ పై ఆఫీసర్ని కదా. ఆఫ్కోర్స్. ఎందుకు, ఏమిటి విషయం? రాతి మర్డర్ చేసేస్తానంటున్నావు కళ్ళలోనా? కాదు సార్, నిజంగానే. అంటే? అంటే ఇంకో 3.5 గంటలలో నేను మీ ముందుంటానన్నమాట. నిజంగానా? సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు రాజన్న. అవునండి, ఈరోజు మంచిదట. నేను గొడవ చేస్తేను నాన్నగారు దిగబెట్టడానికి ఒప్పుకున్నారు. గుడ్. ఎప్పుడు బయలుదేరుతున్నారు? ట్రైన్ రాగానే. వాట్ యు మీన్? అబ్బా, ఎందుకంత టెన్షను? నాన్నగారు, నేను ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీడి బూత్లోంచి మాట్లాడుతున్నాను నేను. అమ్మ దొంగ, అంతా రెడీ చేసుకుని వచ్చి ఆఖరి నిమిషంలో నాకు ఫోన్ చేస్తున్నావు అన్నమాట. అసలు ఫోన్ చేయకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను, కానీ మనసాగలేదు. థ్యాంక్ యూ దీక్ష. అబ్బా, ఏమిటండి మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు? రాతికి బెడ్రూమ్లో అసాసినేషన్ ఉందన్నా? చి పోండి, ఇప్పుడే పోయి స్టేషన్లో కూర్చుంటాను. కానీ ఇందుకు ఏ ట్రైన్లో వస్తున్నావో చెప్పు. నవజీవన్ ఎక్స్ప్రెస్ రాతి 7:30 గంటలకి వచ్చి చేరుతుంది సెంట్రల్ స్టేషన్కి. ఆ టైంకి వచ్చి డిస్కస్ చేసుకుంటే చాలు. ఓకే, వస్తాను. మర్చిపోకండి. నో నో, తప్పకుండా వస్తాను. ఉంటానండి. ఉండద్దు, వచ్చేసే. యూ నోటి, వచ్చాక చెప్తాను మీ సంగతి. రిసీవర్ పెట్టేసింది అవతల వైపు దీక్ష. తను కూడా రిసీవర్ క్రెడిట్ చేసేసి హుషారుగా సిగరెట్ వెలిగించుకున్నాడు రాజన్న. అంతలో మే కమింగ్ సార్ అంటూ బయట నుండి వినిపించింది సాగర్ గొంతు. ఎస్ కామి అన్నాడు రాజన్న. నవ్వుతూ లోపలికి వచ్చాడు అతని స్నేహితుడు, ఆ స్టేషన్కి ఎస్ఐ సాగర్. ఏమిట్రా, సారీ ఏమిటి సార్ అంటూ హుషారుగా ఉన్నారు అని అడిగాడు. ఏడ్సావులే, ఇక్కడ ఎవరూ లేరు, మామూలుగానే మాట్లాడుకోవచ్చు. సరేలేరా, ఎవరితోనూ అంత హుషారుగా ఫోన్లో మాట్లాడేస్తున్నావు అడిగాడు సాగర్ అతని పెదవుల మధ్య నుండి సిగరెట్ లాక్కుని దమ్ము కొడుతూ. ఇంకెవర్రా మీ వదిన దీక్ష అనుకున్నాను. అయ్యారు గారి గొంతులో హుషారు చూసి అప్పుడే అనుకున్నాను ఫోన్ చేసింది వదిన గారే అయి ఉంటారని. ఇంతకి ఏమిటంట, తను ఎప్పుడు తీసుకెళ్తామని అడుగుతుందా? అంత ఓపిక లేదు మీ వదినకి, తనే బయలుదేరి వచ్చేస్తోంది. ఓ గాడ్, ఎప్పుడు రా? రాత్రి 7 గంటలకి నవజీవన్ ఎక్స్ప్రెస్లో. మన్ను స్టేషన్కి వెళ్ళొద్దు? వెళ్ళొద్దు ఏమిట్రా, వెళ్ళాలి. నువ్వు రాకూడదు? సారీరా, నాకు రావటానికి వీలు పడదు. ఎందుకని? ఎందుకేమిట్రా, ఈ ఏరియాలో నేరం చేసి మా కళ్ళు పట్టుకుని తప్పించుకుపోయినటువంటి నేరస్తుడు అర్కోణంలో పట్టుబడ్డాడని కంట్రోల్ రూమ్కి మెసేజ్ అందిందట. ఏసీపీ గారు నన్నే స్వయంగా వెళ్ళి నేరస్తుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకురమ్మని అని చెప్పారని చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? అవునవును, నీకు ఆ పని ఒకటి ఉంది కదా. లేదంటే వదిన గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడిని. ఆల్రైట్, ఇక చేసేదేముంది, నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళు, అర్కోణ నుంచి రాగానే వదిన గారిని పరిచయం చేసుకోవడానికి ఇంటికి వస్తాను. సరే, వస్తాను అంటూ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు సాగర్. ఆ వెంటనే ఇంటికి ఫోన్ చేసి దీక్ష వాళ్ళ నాన్నతో పాటు వస్తున్నటువంటి సంగతి బాంబు తెలియజేశాడు. అఅప్పుడు సమయం 4:30 గంటలైంది. అప్పటి నుండి క్షణం ఒక యుగంగా టెన్షన్గా గడిపాడు రాజన్న. సరిగ్గా 7:10 నిమిషాలకు స్టేషన్ నుంచి బయలుదేరుతూ ఉండగా ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తగానే కమిషనర్ కార్యాలయంలోని రిసెప్షనిస్ట్ గొంతు వినిపించింది. ఎస్ స్పీకింగ్ అన్నాడు రాజన్న. 1 సెకండ్, సిపి గారు మాట్లాడతారు అంది రిసెప్షనిస్ట్. క్షణం తర్వాత ఫోన్లో కమిషనర్ గారి గొంతు వినిపించింది. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు రాజన్న. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాజన్న, నువ్వు అర్జెంటుగా బయలుదేరి నన్ను కలుసుకో గతుక్కుమన్నాడు రాజన్న. ఇప్పుడా సార్? అవును, వెంటనే. అంత అర్జెంటా సార్? వాట్ ఈస్ దిస్? ఏమిటా ప్రశ్న? అర్జెంట్ కాకపోతే వెంటనే రమ్మనమని ఎందుకంటాను? ఫోన్లో సీరియస్గా వినిపించింది సిపి కంఠం. ఓకే సార్, బయలుదేరుతాను. దట్స్ గుడ్, ఉంటాను సార్. రిసీవర్ క్రెడల్ చేసి భారంగా నిట్టూచాడు రాజన్న. అతనికి టెన్షన్ పెరిగి పెద్దది కావడం మొదలుపెట్టింది. సరిగ్గా ట్రైన్ వచ్చే సమయానికి సిపి గారు ఫోన్ రావాలా? ఇప్పుడు ఏం చేయాలి తను? దీక్షను రిసీవ్ చేసుకోవడం ఎలాగా? అర్జెంట్ అని చెప్పినటువంటి సిపి గారి దగ్గరికి ఆలస్యం వెళ్ళడం ఏం బాగుంటుంది?
మరి దీక్ష మాట ఏమిటి? ఆమెను ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఆలోచిస్తున్న రాజన్నకి ఉన్నట్టుని గుర్తువచ్చాడు తన ప్రాణ స్నేహితుడు దాయస్ సతీష్. మరు క్షణంలోనే టెన్షన్ అదృశ్యమైపోయి చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. సమయం 7:15 అయింది. ఆ సమయంలో తల్లి వర్ధనమ్మతో పాటు హాల్లో కూర్చుని ఉన్నాడు దాయస్ సతీష్. మేడం మీద బెడ్రూంలో ఉన్న వాణ్ణి అంతకు ముందే కిందకు పిలిపించింది ఆమె. దీక్ష విషయం అతనికి మరోసారి నచ్చ చెప్పాలని, ఏదో విధంగా మనసు మార్చి దారి మళ్లించడం ఎలాగా అని మనసులోనే తీవ్రంగా మదన పడిపోతుంది. చెప్పమ్మా, ఎందుకు నన్ను కిందకి రమ్మన్నావు? దీక్ష సన్నిధిలో నేను అనుభవించే ఆనందాన్ని నాకు దూరం చేయని ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు సతీష్. అసహనంగా తల విదిలిస్తూ ఏదో చెప్పబోయింది ఆమె. ఇంతలో ఫోన్ మోగింది. సతీష్ రిసీవర్ ఎత్తాడు. హలో, లాయ సతీష్ స్పీకింగ్ అన్నాడు స్టైలిష్గా. ఒరే సతీష్, నేను రాజేనని అవతల నుంచి అతనికి అంటాం. నువ్వా? ఏమిటా విశేషాలు? విశేషమే, దీక్ష వస్తోంది. సోఫా వెనక్కి వాళ్ళు కూర్చున్న సతీష్ వెంటనే స్టడీ అయ్యాడు ఆ మాటలు విని. దీక్ష వస్తోందా? ఎప్పుడు అని అడిగాడు ఆతృతను అదుపు చేసుకుంటూ. ఇప్పుడే, నవజీవనంలో వస్తోంది. సతీష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతని ముఖం సంతోషంతో కాంతివంతమైపోయింది. మరి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళావు? వెళ్ళాలి, కానీ ఇక్కడ నాకు కుదిరేటట్టుగా లేదు. ఇప్పుడే అర్జెంటుగా నన్ను రమ్మనమ్మని సిపీ గారు ఫోన్ చేశారు. వెళ్ళక తప్పదు. డ్యామ్ డర్టీ జాబ్. రాక రాక భార్య వస్తూ ఉంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా అడ్డు పెట్టేటటువంటి జాబ్ ఎందుకురా? ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? అందుకేరా నీకు ఫోన్ చేసింది. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను ఉన్నది అందుకేసమేరా ఫూల్? ఏం చేయాలో చెప్పు. మరేం లేదురా, నా వదులను స్టేషన్కి వెళ్ళి దీక్షను రిసీవ్ చేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళి వదలాలి. వాట్? ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది సతీష్లో. దీక్ష ఎప్పుడు వస్తుందా, ఆమెను ఎప్పుడు చూస్తానా అని 1000 కళ్ళతో ఏదో చూస్తున్నాడు అతను. ఏకంగా ఆమెను రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయాడు అతను. తన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉన్నాడు. ఎరా మాట్లాడమే, దీక్షను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళటం నీకు కుదరదా? అవతల వైపు నుండి నీరసంగా అడిగాడు రాజన్న. నో నో, అలాంటిది ఏం లేదు, తప్పకుండా వెళ్తాను. విత్ ప్లెజర్. అయితే వెంటనే బయలుదేరు, ఇంకో 1/4 గంట ట్రైన్ వచ్చేస్తుంది. డోంట్ వరీ, మన ట్రైన్ ఎప్పుడు కరెక్ట్గా రావు. అయినా నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు పని చూసుకొని తీరుబడిగా ఇంటికి రా. థ్యాంక్స్ రా. ఈ మాట దానికే థ్యాంక్స్ ఎందుకురా ఫూల్? రిసీవర్ని క్రియేటర్ చేసి తల్లి ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు సతీష్. చూసావా, నువ్వంటే రాజేంద్రకి ఎంత నమ్మకమో, అటువంటి వాడికి ద్రోహం తలపెట్టడం మంచిది కాదు సతీష్ అంది భద్రమ్మ. ఎదుటి వాడు మనల్ని నమ్మినప్పుడే మనం ఏదైనా చేయగలమమ్మా. నిజమేరా, గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు ఆ అమ్మాయి కూడా నిన్ను నమ్ముతున్నాడు అందామె బాధగా. అది నా తప్పు కాదు, వాడి తప్పు. అది కాదురా, ఏదో చెప్పబోయింది. సారీ అమ్మా, టైం లేదు. నా స్వప్న సుందరిని, నా మనోహాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి నేను అంటూ రిసీవర్ ఎత్తి రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేశాడు అతను. నవజీవన్ 1/2 గంట ఆలస్యంగా వస్తున్నట్టు తెలిసింది అతనికి. రిసీవర్ క్రీడలు చేసి గబగబా మెట్లెక్కి మేడం మీద బెడ్రూమ్లోకి వెళ్ళాడు అతను. ఆ గదిలో మేని ముసుగుతోటి అవతరించినటువంటి అప్సరకాంతలాగా నిలబడి ఉన్నటువంటి దీక్షబొమ్మను చూసి చిరునవ్వు నవ్వాడు సతీష్. ఇన్ని రోజులకు నన్ను కనికరించి నాకు ప్రత్యక్ష దర్శనం కాబోతున్నావా దీక్ష? తాళి కట్టిన మొట్టమొదటిసారిగా కాపురానికి తరలి వస్తున్నటువంటి నీకు స్వాగతం పలకడానికి అవకాశం లేకుండా పోయింది రాజన్నకి. ఎదురు చూడని విధంగా ఆ అదృష్టం నాకు దక్కింది. దీన్ని బట్టి తెలియటం లేదు నువ్వు ఏనాటికైనా నా దానివేనని. బొమ్మను ఉద్దేశించంటూ గబగబా బట్టలు మార్చుకుని నీట్గా తయారయ్యి కిందకు వచ్చేసాడు అతను. వద్దనమ్మ ఇంకా హాల్లోనే కూర్చునుంది. వెళుస్తానమ్మా, నీకు కాబోయే కూతుర్ని తీసుకువస్తానని చెప్పటం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకే నా మనోహరిని తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను, నీకు చెప్పాలనిపిస్తోంది అన్నాడు. ఆ మాటలు వినలేనట్టుగా చెవులు మూసుకుంది వదనమ్మ. గుడ్, నువ్వు చెవులు మూసుకున్నట్టే నూరు కూడా మూసుకుంటే చాలా బాగుంటుంది. వస్తాను అని హుషారుగా విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. గుండెల్లోని బాధ గొంతులకి వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండడంతో కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ బాధగా నీటూర్చుంది వర్ధనమ్మ. తన కొడుక్కి మంచి బుద్ధిని ప్రసాదించమని దేవుళ్ళను ప్రార్థించడం ప్రారంభించింది. సరిగ్గా 7:45 అవుతూ ఉండగా సెంట్రల్ స్టేషన్లో పార్కింగ్ ప్లేస్లో కారాపి
కిందకి దిగాడు సతీష్. దారిలో కొని సీట్లో తన పక్కనే పెట్టుకున్నటువంటి ఫ్లవర్ బుకేను చేతుల్లోకి తీసుకుని స్టేషన్లోకి నడిచాడు. కౌంటర్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని నవజీవన్ 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని అడిగి తెలుసుకుని సిగరెట్ దమ్ము లాగుతూ ప్లాట్ఫామ్ మీదకు ఎంటర్ అయ్యాడు. అతని మనస్సానందంతో నిండిపోయి ఉంది. రకరకాల ఊహలు డెక్కలు కట్టుకుని విహరిస్తూ ఉన్నాయి. దీక్షను తను రిసీవ్ చేసుకోవడానికి రావటం థ్రిల్గా ఉంది అతనికి. నవజీవన్ లేటు మరో 15 నిమిషాలకు పెరిగింది. అతనిలో టెన్షన్ మొదలైంది. అతని ఆలోచనలు దీక్ష చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. దీక్ష వస్తే ఎలా పలకరించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆమెను ఏమని పిలవాలి, హలో అనాలా, చచ్చ పరాయిపడని పలకరించినట్టు ఫోన్లో మాట్లాడినట్టు హలో ఏమిటి, మరి డియర్ అనాలా అనటానికి అంత చనువు ఎక్కడుంది, అలా పిలవాలంటే కొంచెం టైం పడుతుంది. పానుగంటి గారు రచించినటువంటి ఓ భార్య కథ అనే నవలను చదువుతాను. ఇది 3వ భాగం. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.